రాత్రి సమయంలో రోడ్లపై ఒంటరిగా కనిపించిన వారిని కత్తితో బెదిరించి సెల్ఫోన్లో డబ్బు దోచుకుంటున్న ముగ్గురు స్నేహితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. సుల్తాన్ బజార్ బడీచౌడీలో నివాసం ఉంటున్న నవీన్, కాచిగూడకు చెందిన ఇద్దరు మైనర్లు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిలో గతంలో పోక్సో కేసులో జైలుకు వెళ్లొచ్చారు. ఇటీవల వీరు బషీర్బాగ్లో ఓ ఆటో డ్రైవర్ ఫోన్ చోరీకి యత్నించి అడ్డుకున్న డ్రైవర్పై కత్తితో దాడి చేశారు. బర్కత్పురా దగ్గర మరో వ్యక్తి ఫోన్ లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 25వ తారీఖు రోజు మాకు ఇద్దరు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఒకరు చామల శంకర్ గౌడ్ అని, ఇంకోరు అంబోత్ గణేష్ అని. వీరి ఫిర్యాదులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ శ్యామల శంకర్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి 3.5 గంటల ప్రాంతంలో అతను ఆటో డ్రైవర్గా పనిచేసే క్రమంలో అతని ఆటోను మన దగ్గర HDFC బ్యాంక్ దగ్గర నిలిపి కొద్దిగా నిద్రపోతున్న సమయంలో 3:30 నుంచి 4 గంటల మధ్యలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే అతను రిసిస్ట్ చేసిండని, రిసిస్ట్ చేస్తే అతన్ని కొట్టి ఏదో చిన్న ఒక షార్ప్ ఎడ్జ్డ్ వెపన్తో ఈ వీపులో కొట్టడం వల్ల రక్తస్రావం అయిందని, దాని తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళిండని, ఆ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఒక కేసు నమోదు చేసుకున్నాం. అదే విషయాన్ని పురస్కరించుకొని అదే రోజు 4.5 గంటల ప్రాంతంలో ఇంకొక వ్యక్తి అంబోత్ గణేష్ అని, ఈయన కూడా ఆటో డ్రైవరు. ఈయన ఆటో డ్రైవింగ్ చేస్తూ అలసిపోవడం వల్ల మన రెడ్డి కాలేజ్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి అపోలో ఫార్మసీ దగ్గర ఆటో నిలబెట్టుకొని వెనుక చేదతీరుతూ ఉంటే ఇదే ఇంకో ముగ్గురు వ్యక్తులు, అంటే ఆయనకి ఎవరు ఆ వ్యక్తులు అనేది తెలియదు, ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆయన జేబులో ఉన్నటువంటి డబ్బులు అలాగే సెల్ ఫోన్ను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన కూడా రిసిస్ట్ చేయడం జరిగింది. ఆయనను కూడా కొట్టి చిన్నపాటి షార్ప్ ఎడ్జ్ వెపన్తో కూడా ఆయనను గాయపరచారని, ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనకు తెలియజేయడంతో కేసు నమోదు చేసినాము. 18 సంవత్సరాల కంటే చిన్న ఉన్నటువంటి వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఇంకో వ్యక్తి సుమారు 18 సంవత్సరాలు నిండి ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఈయన నవీన్ కుమార్ అని. వీళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్లో సంచరిస్తూ ఉంటే మాకు ఇన్ఫార్మేషన్ చెప్పడం వల్ల మేము అతని దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాము.